ఆమె చదివింది రంగురాళ్ళు రత్నాలపై మాస్టర్స్ కానీ రాజకీయాల్లో ఆమెని అంటారు దగ్గరగా చూసిన వాళ్ళు ఏ పదవి చేపట్టినా ఆమె దానికి వన్నె తెచ్చారు పుట్టినిల్లు నందమూరి మెట్టినీళ్ళు దగ్గుబాటి రాష్ట్ర రాజకీయాల్లో ఈ రెండు కుటుంబాలది చెరగని ముద్ర ఈ నేపథ్యమే పురంధరేశ్వరి రాజకీయాల్లోకి రావడానికి కారణం యాక్సిడెంటల్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ఇరవై ఏళ్లలో తన మార్కును చూపించారు రెండు వేల నాలుగులో అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్ లో చేరిన పురంధరేశ్వరి తండ్రికి తగ్గ తనయగా భర్తకు సరిసాటిగా రాజకీయాల్లో రాణించారు రాష్ట్ర విభజన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పటంతో అనుకోని పరిస్థితుల్లో బీజేపీలో చేరారు అక్కడ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాయకత్వం మనంలో అందుకున్నారు ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా సారథ్య బాధ్యతలు చూస్తున్నారు తోలనాటడమే రాజకీయంగా మారిన ఏపీలో సాంప్రదాయ రాజకీయాలతో పురంధరేశ్వరి జనాల్ని మెప్పిస్తారా పునాదులే కదిలిపోయిన దశ నుంచి కమలం పార్టీని తిరిగి జనానికి దగ్గర చేయగలుగుతారా నమస్కారం బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాదులుగా నియమితులైన పురంధరేశ్వరి మనతో ఉన్నారు ఆమెతో ఈరోజు క్రాస్ ఫైర్ పురంధరేష్ గారు నమస్కారం అండ్ కంగ్రాచులేషన్స్ మీరు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు అయినందుకు సో ఈ నియామకం మీకు తెలిసి జరిగిందా మీకు అప్పగించబడిందా లేదండి అంటే సాధారణంగా నలుగురు పైన అంటే ప్రధాని గారు అదేవిధంగా జాతీయ అధ్యక్షులు బిఎల్ సంతోష్ గారు సంఘటన మంత్రి ఎవరైతే ఉంటారో వారు అమిత్ షా గారు వీరు నలుగురు కూర్చొని డిసైడ్ చేస్తారు కనుక వారు నలుగురు చర్చించిన తర్వాత నన్ను నియమించడం జరిగింది మీరు నియమించడానికి ప్రధాన కారణం ఏంటి ఏమి టార్గెట్ లేకపోతే ఏమి రాజకీయ లబ్ధి లేదంటే రాజకీయంగా ఎంత ఎదగాలని చెప్పి ఆశించి బీజేపీ మిమ్మల్ని నియమించింది ఒక రకంగా చెప్పాలంటే ఇది పదవి అని భావించే కన్నా ఇది ఒక బాధ్యత అని చెప్పి భావించటం సరైన విధానం అని చెప్పి నేను నేను అనుకుంటున్నాను ఎందుకంటే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం అదేవిధంగా రాజకీయంగా ఏ విధంగా ఎదగాలి అనేటువంటి అంశాల మీద దృష్టి కేంద్రీకరించి ఆ రకంగానే నాకు ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది టార్గెట్ అని చెప్పలేదండి ముందు ఏమిటంటే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవాలి అంటే బూత్ కమిటీలు మండల కమిటీలు వీటన్నిటినీ కూడా మనం స్ట్రెందన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఎందుకంటే ఫౌండేషన్ లేకుండా మనం బిల్డింగ్ కట్టుకోలేనటువంటి పరిస్థితి కనుక ముందు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని నెక్స్ట్ ఇచ్చినటువంటి ఆదేశం ఏమిటంటే ప్రజావాణి భారతీయ జనతా పార్టీ కావాలని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని లేవనెత్తుతూ వాటికి వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి దిశగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలన్నది నాకు ఇచ్చినటువంటి ఆదేశం కానీ భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో అత్యంత బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి గత ఎన్నికల్లో ఆ పార్టీకి మీరు ప్రజావాణిగా మీరు ఎలా ఉంటారు ఆ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం అంత ఈజీనా ఈ క్రిటికల్ సిచ్యువేషన్లో మీరు అది సక్సెస్ఫుల్గా ఎలా చేయగలిగే పరిస్థితుంది నేను బాధ్యతలు తీసుకున్న రోజున కార్యకర్తల సమావేశం నేను నిర్వహించుకోవటం జరిగింది ఆ కార్యకర్త సమావేశంలో నేను వారందరికీ చెప్పినటువంటి విషయం ఏమిటంటే తలలేని మొండ ఉండరాదు కాబట్టి అధ్యక్షురాలుగా నన్ను నియామకం చేయటం అనేది జరిగింది కానీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా సవ్యంగా పనిచేయనటువంటి సందర్భంలో కలిసి రానటువంటి సందర్భంలో తల ఉండి కూడా లాభం లేదు అని చెప్పి వారికి చెప్పడం జరిగింది కనుక వారితో పాటుగా ఒక కార్యకర్తగా అడుగు ముందుకు వేయడానికి నేను నేను సన్నద్ధంగా ఉన్నానని వారందరూ నాకు సహకరించాలని వారి సహకారం ఉంటేనే భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుందని వారందరికీ చెప్పడం జరిగింది వారు కూడా ఆ రకంగానే సానుకూలంగా స్పందించారు వారు నాకు సహకరిస్తారని నేను భావిస్తాను మీ ముందు కన్నా లక్ష్మీనారాయణ ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది కన్నా లక్ష్మీనారాయణ ఈ పార్టీని బాగు చేయలేని పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు రాజు ఆయన రకరకాల డిసప్పాయింట్మెంట్లో ఆయన ఉన్న కాలంలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా రిఫ్లెక్ట్ అయింది ఆ తర్వాత వచ్చిన మీరు వాళ్ళిద్దరికీ భిన్నంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయగలుగుతారు ముందు నాకంటే ముందు ఉన్నటువంటి అధ్యక్షులందరూ కూడా వారి వారి శక్తివంచన లేకుండా పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలనేటువంటి విషయం మీదే దృష్టి కేంద్రీకరిస్తూ వారు కూడా ముందుకు వెళ్ళటం జరిగింది నేను ఇందాక చెప్పినట్లుగా సంస్థాగతంగా పార్టీని ముందు బలోపేతం చేసుకోవాలి నిస్తేజంగా ఉన్నటువంటి కార్యకర్తలని వారిని కొంచెం ఉత్తేజపరుస్తూ ముందు నడిపించుకోవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా నా మీద ఉంది ఇందాక చెప్పినట్లుగా వారందరి సహకారం లేదే నేను ఒక్కదాన్ని చేయగలిగినటువంటి విషయం కాదు పార్టీని ఉత్తేజంగా పరచాలంటే మీరు అగ్రెసివ్గా ఉండాలి మీరు సాఫ్ట్ నేచర్ మీది మీరు కూల్గా పనిచేసుకొని వెళ్తారు మీరు హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్ళగలుగుతారా లేదంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మీరు చూస్తున్నారు కదా రోజువారి తిట్లు ఇవన్నీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ జరిగే పరిస్థితి లేదు వీటిల్లో మీరు మనగలగటం నెక్స్ట్ మీ పార్టీ అధ్యక్షురాలుగా మీరు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళటం మీ పార్టీని సంసిద్ధత చేయటం ఎంతవరకు సాధ్యమవుతుంది అంటే బూతులు తిట్టుకున్నంత మాత్రాన్ని మనం సక్సెస్ అవుతామా అంటే అది ప్రజలు ఆలోచించుకుంటున్నారండి మనం కూడా లేని రాజకీయం ఆంధ్రప్రదేశ్లో చూడలేకపోతున్నాం కులం లేని చూడలేకపోతున్నాం కుల సమీకరణలు అనేది సాధారణంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా బేరీజ్ వేసుకునేటువంటి అంశం నేనైతే ఇందాక చెప్పినట్టుగా మీరు అన్నట్లుగా అగ్రెసివ్ గా ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయం ముందు ప్రధానంగా ఏమిటంటే ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు నిజమైన సమస్యలు కనుక మనం వాటిని గుర్తించి ప్రజల్ని చైతన్యపరుస్తూ మనం కనుక రాజకీయంగా మనం ముందుకు వెళ్ళగలిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పంచాయతీలకి గ్రాంట్లు రాలేదు వారికి వాటికి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి సవ్యంగా ఇప్పటి వరకు కూడా వారికి రాలేదు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే పార్టీలకి అఫిలియేట్ అయినటువంటి సర్పంచులు కూడా అంటే సింబుల్తో గెలవరు కానీ ఏదో పార్టీకి అఫిలియేషన్ ఉంటుంది పార్టీలతో అఫిలియేషన్ ఉన్నటువంటి సర్పంచులు కూడా ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి అఫిలియేషన్ ఉన్నటువంటి సర్ సర్పంచులతో సైతం ఇవాళ బయటకు వచ్చి ఆందోళన చేసేటువంటి పరిస్థితి నిన్న మీరు మీడియా మీడియాలో చూసే ఉంటారు ఒక సర్పంచు తన్ని తాను కొరడాతో కొట్టుకుంటున్నాడు అందరి ముందు అటువంటి విషయాల్ని గుర్తించి ఏ విధంగా మేము ముందుకు వెళ్తాము ఏ విధంగా ప్రజల్లో ఆ కాన్ఫిడెన్స్ని కలుగజేస్తాం అనేటువంటి విషయాల మీద ఖచ్చితంగా మా దృష్టి కానీ భారతీయ జనతా పార్టీ కోర్ ఐడియాలజీ హిందుత్వ ఐడియాలజీ ఈ కోర్ ఐడియాలజీని వదిలేసి మీరు గ్రామాలు సర్పంచులు హక్కులు విధులు ఇంకోటి తీసుకొని వెళ్తే భారతీయ జనతా పార్టీకి ఆ స్ట్రెంగ్త్ క్రియేట్ అవుతుంది కోర్ ఐడియాలజీని మేము వదిలేసామని మీరు ఎందుకు అనుకుంటారండి ఇప్పుడు ఎండోమెన్స్ ల్యాండ్ లక్షలాది ఎకరాలు ఇవాళ కబ్జా అయిపోయినటువంటి నేపథ్యం గుళ్ళని ధ్వంసం చేస్తున్నటువంటి నేపథ్యం మూల విరాట్ విగ్రహాలు ఏవైతే ఉన్నాయి వాటిని విధ్వంసం చేసేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది కనుక వాటిని వదిలేటువంటి కన్వర్షన్స్ కూడా చాలా ఎక్కువగా పెద్ద ఎత్తున ఉన్నాయి ప్రత్యేకించి మన ఈ కోస్తా తీరం కాబట్టి మంది ఎక్కువ అక్కడే జరుగుతుంది అనేటువంటి సర్వేలు కూడా చెప్తున్నటువంటి విషయం కనుక దాని మీద కూడా ఒక ప్రణాళికాబద్ధంగా మేము ముందుకు వెళ్తాం దాన్ని వదిలేటువంటి అవకాశం ప్రయారిటీస్ ప్రభుత్వ వ్యతిరేకత లేదు పార్టీకి సంబంధించిన కోర్ ది హిందుత్వ కన్వర్షన్స్ వాట్ ఎవరు దాన్ని తీసుకెళ్ళటమా లేదైతే ఏదైతే రాష్ట్రంలో సంస్థాగతంగా ఏవైతే ఉన్నాయో సమస్యలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టమో ఏది మీ ప్రధాన ప్రయారిటీ ఉండే అవకాశం సంస్థాగత పరమైనటువంటి బలం కావచ్చు లేకపోతే రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు ఈ రెండు కూడా రైల్ ట్రాక్ ఉన్నటువంటి రెండు పట్టాలు సమాంతరంగా వెళ్ళాలి అనేది నా యొక్క గట్టి విశ్వాసం అన్నమాట సంస్థాగతంగా బలోపేతం కావాలి సంస్థాగతంగా బలోపేతం అయినప్పుడు ఖచ్చితంగా రాజకీయ కోణం నుండి కూడా ఏవైతే కార్యక్రమాలు మేము చేపడతామో వాటికి కూడా బలం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది కనుక రెండింటినీ కూడా సమాంతరంగా తీసుకెళ్తాం కానీ ఈ రెండు చేస్తున్నటువంటి నేపథ్యంలో హిందుత్వం అనేది ఏదైతే ఉందో దాన్ని వదిలేటువంటి అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్లో హిందుత్వ ఏజెండా కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది అది కోర్ కోర్ ఐడియాలజీ కదండి కాబట్టి దాని మీద కార్యాచరణ ఎలాగుండాలి అనేది మేము ఇంకా చర్చించుకుంటాం కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ మీద బలమైన ఆరోపణ ఎందుకంటున్నానండి చాలా బలమైన ఆరోపణ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయి రెండు గ్రూపులు ఉన్నాయి ఒక గ్రూప్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటుంది ఇంకో గ్రూపు తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటుంది అసలు బీజేపీ గ్రూప్ అంటూ ఏం లేదు ఇది విత్ ఇన్ ద బీజేపీలో జరిగే చర్చ దీన్ని మీరు వచ్చిన తర్వాత మీరు గుర్తించారా ఇప్పుడు దాన్ని ఏ రకంగా అడ్రస్ గతం గత నేను వెనకాల జరిగినటువంటి విషయాల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదండి అయితే ఇవాళ మా కార్యకర్తలందరికీ చెప్పినటువంటి విషయం ఏమిటంటే నేను కూడా ఒక కార్యకర్తగా మీతో కలిసి పనిచేయడానికి సన్నద్ధంగా ఉన్నాను మనం అందరం కూడా ఈ వర్గం ఆ వర్గం అని కాదు మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీ వర్గం అని చెప్పి కార్యకర్తలకి చెప్పడం జరిగింది వారు కూడా దాన్ని చాలా సానుకూలంగా స్వీకరించారు ఆ దిశగానే ఆలోచిస్తూ ముందుకు వెళ్తారని కూడా నేను భావిస్తాను బలమైన పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఇప్పుడిప్పుడే ఎదగాలని చెప్పి తపనబడుతున్న పవన్ కళ్యాణ్ జనసేన వీటి మధ్య భారతీయ జనతా పార్టీ రోల్ అసలు ఎక్కడైనా ఉంటుందా భారతీయ జనతా పార్టీని ప్రజలు అసలు గుర్తించడానికి విశ్వసించడానికి ఐడెంటిఫై చేయడానికి అసలు అవకాశం ఉందా నేను నిందాకన్నాను కదండి ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు వాటి వాటి మీద ఏ విధంగా మేము పోరాటం చేస్తాం చిత్తశుద్ధితో పోరాటం చేస్తామని ఒకటే పాయింట్ తెలుగుదేశం జనసేన కంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మీరు ఎలా గుర్తిస్తారు మీరు ఎలా వాళ్ళ వాళ్ళకంటే భిన్నంగా లేకపోతే వాళ్ళకంటే బలంగా మీరు ఎట్లా ముద్రేయగలు ఇప్పుడు ఇందాకన్నాను సర్పంచులకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వరకు రాలేదు ఇవాళ భారతీయ జనతా పార్టీ దాన్ని లేవనెత్తింది భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా సర్పంచ్లకి వారికి అండగా నిలుద్దాం అనేటువంటి ఆలోచనతోటి రేపు పదవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయాలి అనేటువంటి ఒక కార్యక్రమంతో ముందుకు వెళ్తుంది దానికి జనసేన మా మిత్రపక్షం కాబట్టి వారు కూడా ముందుకు వచ్చారు ఇవాళ నేను చెప్పవల ఇక్కడ నొక్కి వక్కాణించవలసినటువంటి విషయం ఏమిటంటే కేవలం జనసేన పార్టీ మాతో కలిసి రావడం కాదు సర్పంచుల సంఘాలు కూడా ఇవాళ మీరు మా అంశాన్ని లేవనెత్తారు కాబట్టి మాకు అండగా నిలబట్టడానికి మీరు ముందుకు వచ్చారు కాబట్టి మీతో పాటు మేము కూడా ముందుకు వెళ్తామని చెప్పి వారు ముందుకు రావడం వాళ్ళతో మీ పార్టీ బలపడే అవకాశాన్ని గుర్తిస్తూ ఉన్నారు ప్రజా సమస్యలు ది ఎగ్జాక్ట్ కరెక్ట్ అయినటువంటి ప్రజా సమస్య ఏ ఏవైతే ప్రజలు నిజంగా ఇబ్బంది పడుతుంది వాళ్ళ గ్రామీణాభివృద్ధి కుంటుపడిపోయింది గ్రామాల్లో సరైనటువంటి రోడ్లు లేవు అటువంటి పరిస్థితుల్లో అటువంటి విషయాలు ఎత్తుకు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారని నేను గట్టిగా నమ్ముతాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొంభై తొమ్మిది శాతం ప్రజలు భారతీయ జనతా పార్టీ విధానాలని డైరెక్ట్గా ఇండైరెక్ట్ విమర్శిస్తున్నారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు దీనికి ప్రీవియస్ హిస్టరీ కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తీసుకున్న నిర్ణయాల్లో ఆయన కూడా కారణమై ఉండొచ్చు అలాంటి చోట్ల మీకు ఒక పెద్ద ఇది పెద్ద హడ్డీలు కాదా ఎదగటానికి పనిచేయటానికి అంటే ఇప్పుడు రాష్ట్రం విభజించబడిన తర్వాత ప్రత్యేక ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అవతరించిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించింది కానీ సాధారణంగా ఫెడరల్ సిస్టంలో ఏమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అందించేటువంటి సహాయాన్ని కూడా తన పేరు పెట్టుకునేటువంటి ఒక పరిస్థితి మనం చూస్తుంటాం ఉదాహరణకి ఈ మధ్యనే జగనన్న తోడు అనేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ వేశారు కానీ నిజం చూస్తే అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి స్వనిధి అనేటువంటి కార్యక్రమాన్ని పేరు మార్చి దాన్ని రాష్ట్రంలో దాన్ని తీసుకొచ్చినటువంటి నేపథ్యం కనుక మేము బహుశా గతంలో ఈ విషయాలన్నీ సమర్థవంతంగా ప్రజల వద్దకి తీసుకుని వెళ్ళలేకపోయా మేము కాబట్టి ఇక ముందు అంటే వి లర్న్ ఫ్రమ్ ఆ ఎక్స్పీరియన్సెస్ అని ఏదైతే మనం అనుకుంటాము ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇవన్నీ కూడా సమర్థవంతంగా ప్రజల దగ్గరికి ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి అనేటువంటి విషయం మీద ఒక ఒక బలమైన చర్చ ఉంది ఇందాక మీరు అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్లో ఇందాక నేను అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీలో రెండు గ్రూపులు ఉన్నాయి ఒకటి తెలుగుదేశం ఒకటి వైఎస్ఆర్ గ్రూప్ అలానే ఢిల్లీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గర అనేది ఒక బలమైన చర్చ కొన్ని వర్గాల్లో ఉంది ఎస్ అవునా కాదా ఇవాళ నిజంగా అది నిజమైనట్లయితే మరి నేను అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటికీ నేను ఐదు ఆరు ప్రెస్ కాన్ఫరెన్సెస్ అంటే రెండేమో స్టేట్ లెవెల్లో చేయడం జరిగింది నాలుగేమో వెళ్ళినటువంటి జోన్స్లో నేను చేయటం జరిగింది ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ప్రభుత్వ వైఫల్యాన్ని మనం ఎత్తి మేము ఎత్తి చూపాము నిజంగా మేము ఆ పార్టీకి అంటకాగే నేపథ్యం ఉన్నట్లయితే మేము ఎందుకు ఎత్తి చూపుతాము గల్లీలో రాజకీయం చేస్తారు ఢిల్లీలో ఫ్రెండ్షిప్ చేస్తారు అని చెప్పి మిమ్మల్ని వ్యతిరేకించే అనే మాట అనే మాట వారందరూ మీరు ఇందాక అన్నారు కదా మమ్మల్ని వ్యతిరేకించే వారు అనే మాట అని వారు అంటారండి సో కానీ అలా అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నో కాన్ఫిడెన్స్ మోషన్ కి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తా అని చెప్తుంది మీరు ఇంతగా విభేదించే పార్టీ అయితే ఎందుకు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి తన టెన్యూర్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ తరుణంలో భారతీయ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన బకాయిలు రిలీజ్ చేస్తుంది ఎడిషనల్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ రిలీజ్ చేస్తుంది ఇవన్నీ ఏ అండర్స్టాండింగ్ లేకపోతే ఇవన్నీ వస్తాయి అనేది సోకాల్ తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నారు వాళ్ళ సాధారణంగా పార్లమెంట్లో నేను కూడా పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నాను మంత్రిగా కూడా నేను పనిచేస్తాను ఫ్లోర్ మేనేజ్మెంట్ అనేది పైవాళ్ళు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ మినిస్టర్ వాళ్ళందరూ చూసుకునేటువంటి విషయం ఇవాళ వారు ఎందుకు ఇస్తున్నారు సపోర్ట్ నో కాన్ఫిడెన్స్ మోషన్కి అని అంటే అది నాకు వేయవలసినటువంటి ప్రశ్న కాదు మీరు వైఎస్ఆర్సీపీకి వేయవలసినటువంటి ప్రశ్న రెండవ అంశం వచ్చేటప్పటికి ఏదైతే మీరు నిధుల గురించి మీరు లేవనెత్తారు ఈ మధ్య కాలంలోనే రామ్మోహన్ నాయుడు గారు టీడీపీ ఎంపీ వేసినటువంటి ఒక ప్రశ్నకి మరి ఫైనాన్స్ ఎంఓఎస్ చౌదరి గారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఇచ్చినటువంటి జవాబు ఏమిటంటే ఏదైతే ఫండ్స్ డైవర్షన్ ఈ ఈ కార్పొరేషన్స్ ద్వారా వీటి ద్వారా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ రేజ్ చేస్తుందో దానికి సంబంధించి క్యాగ్ ప్రశ్నలు వేసినా దానికి సమాచారం అందివ్వని క్యాగ్ అడిగినా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు ఒక కమిటీని ఫామ్ చేసి వారు రాష్ట్రానికి పంపించినా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉందని చెప్పి స్వయంగా వారు చెప్పారు రామ్మోహన్ రామ్మోహన్ నాయుడు గారికి ఇచ్చినటువంటి సమాధానం ఇలాంటి పరిస్థితి ఉంటే మీరు పాత రెవెన్యూ లోటు క్లియర్ చేశారు పదివేల కోట్లు పాత రావాల్సిన బకాయిలు ఐదు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు రిలీజ్ చేశారు రేపు మాపో వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించి ఇవ్వాల్సిన నిధులు కూడా రిలీజ్ చేస్తామంటున్నారు మరి ఇవన్నీ ఎట్లా ఇస్తున్నారు ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఈ సంవత్సరానికి గాను ముప్పై రెండు వేల కోట్లు ఇవ్వటం జరిగింది ముప్పై రెండు ముప్పై మూడు కోట్లు ఇవ్వటం జరిగింది రాష్ట్రం ఇప్పటి వరకు ఒక వెయ్యి కోట్లు తక్కువగా వాడుకోవటం జరిగింది ఆ మిగిలిన వెయ్యి కోట్లే ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది కనుక ఖచ్చితంగా ఇది ప్రజలు కూడా గుర్తించాలి అండ్ అందరికీ తెలియజేయవలసినటువంటి బాధ్యత మీడియా మీద ఉంది ఆర్థిక పరిస్థితి గురించి మీరు ఎత్తారు కాబట్టి ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేద్దాం మీరు అధ్యక్షురాలు అయిన తర్వాత మొదటగా ఆంధ్రప్రదేశ్ అప్పులు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితుల గురించి మొత్తం చెప్పారు పది లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేసింది అని అంటున్నారు నిజంగా నిజంగా మీరు దానికి కట్టుబడి ఉన్నారా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని డినై చేస్తుంది కట్టుబడి ఉన్నారా పది లక్షల కోట్లు పది లక్షల డెబ్భై ఏడు వేల కోట్ల పై చిలుకు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మీద ఉన్నటువంటి అప్పు భారం అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం మూడు లక్షల అరవై ఎనిమిది పై చిలుకు కోట్లు ఏదైతే చేసిందో దాన్ని మినహాయించుకుంటే గనక ఏడు లక్షల నలభై నాలుగు వేల పై చిలుక కోట్లు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మీద అప్పు భారం ఉన్నది దానికి కట్టుబడి ఉంటే కట్టుబడి ఉన్నాం మీరు కట్టుబడి ఉన్నాం మరి ఇదే అధ్యక్షరాలు చెప్తూ ఉన్న టైంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి క్రిస్టల్ క్లియర్గా ఆమె కూడా ఒక అఫీషియల్ నోట్ రిలీజ్ చేశారు పార్లమెంట్లోనే ఆ పార్లమెంట్లో రిలీజ్ చేసిన నోట్ ప్రకారం నాలుగు లక్షల నలభై రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అప్పులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు ఇప్పటివరకు డ్యూస్ ఉన్నాయి అని చెప్పి మొత్తం లెక్కలు చెప్తూ వచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫైనాన్స్ మినిస్టర్ అఫీషియల్గా డిక్లేర్ చేస్తున్నారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పు కేవలం రెండు లక్షల అరవై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే అని మీరు అంటున్నారు దాదాపు ఏడు లక్షల కోట్లు అప్పులు చేశారని చెప్పి చెప్తున్నారు బుగ్గన్న రాజేంద్రనాథ్ గారు వారు వివరణ ఇస్తున్నటువంటి సందర్భంలో సరే వారు కార్పొరేషన్స్ నుండి ఏదో రేజ్ చేశాను అని చెప్పి వారు అంతవరకు చెప్పడం జరిగింది ఆస్తులు ఏవైతే తనఖా పెట్టి అప్పు తెచ్చారు దాని గురించి మాట్లాడారా లేకపోతే గ్రామ పంచాయతీలకు ఏదైతే ఎనిమిది వేల పైచిలు కోట్లు గ్రామ పంచాయతీలకి వెళ్ళా వెళ్ళాలో వాటిని డైవర్ట్ చేశారు వాటి గురించి వివరణ ఇచ్చారా మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వారు ఎన్పిఎస్ జీపీఎస్ పిఎఫ్ నుండి డైవర్ట్ చేసుకున్నటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి వివరణ ఇచ్చారా సో ఇటువంటి అన్ ఆన్సర్డ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయండి వారు ఇచ్చినటువంటి సమాధానంలో వాటికి అందుకని మేమేమన్నా అందుకని మేమేమన్నాము సార్ మీరు వైట్ పేపర్ ఇవ్వండి నాట్ టు బీజేపీ వారు ఏమన్నారు మొన్న అమర్నాథ్ గారు మాట్లాడుతూ బీజేపీకి మేము వైట్ పేపర్ ఇవ్వాలా అని చెప్పి వారు అడిగారు బీజేపీకి ఇవ్వమని చెప్పి నేను అనలేదు ఆ రోజు నేను చెప్పింది ఏంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీరు ఇవ్వండి వైట్ పేపర్ ఎందుకంటే వారి వారు ట్యాక్స్ రూపంలో కట్టేటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో అవి ఈ రకంగా డైవర్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో యు ఆర్ ఆన్సరబుల్ టు ద పీపుల్ ఆఫ్ ఏపీ నాట్ టు బీజేపీ ఎగ్జాక్ట్లీ ఒకవేళ వాళ్ళు కనుక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే ఎక్కడెక్కడ అప్పులు తీసుకొచ్చారు ఏం తీసుకొచ్చారు ఎంత తీసుకొచ్చారు దేనికి ఖర్చు పెట్టారు గనక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే మీరు రెడీగా ఉన్నారా మీరు చేసింది లేకపోతే మీరు ఆరోపించింది రాంగ్ అని తెలిస్తే వాపస్ చేసుకోవడానికి మేము వాపస్ కాదు ఎట్లా ఎక్కడ మేము తప్పు పోయాం అనేది మేము ఆలోచించకుండా ఎక్కడ వారు తప్పు చెప్తున్నారు అనేటువంటి విషయాల మీద కూడా దృష్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లియర్ గా చెప్తుంది వాళ్ళు మేము చేసిన అప్పు రెండు లక్షల అరవై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే అదేవిధంగా దాంట్లో ఎఫ్ఆర్బిఎం పరిధిలో మీరు ఏవైతే చెప్తున్నా సర్పంచుల్ని అప్పులు కావచ్చు వేరే వేరే అప్పులు కావచ్చు ఇవన్నీ ఎఫ్ఆర్బిఎం పరిధిలో లోబడి కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని చేసిన అప్పులు మాత్రమే అన్ని రాష్ట్రాలు చేసినట్టే చేసాం అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు లేదు అంటున్నారు కదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ గత ప్రభుత్వాల కంటే ఎక్కువ చేశాం అఫీషియల్గా ఫిగర్స్ మా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు ఇవన్నీ రిలీజ్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారంటే మీరు దాన్ని వాటిని అర్థం చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఆసెట్ క్రియేషన్ ఎంతవరకు జరిగింది అని ఎసెట్ క్రియేట్ చేసాం గత ప్రభుత్వాల కంటే ఎక్కువ చేశామని చెప్తున్నారు నేను నేను వారిని అదే అడుగుతున్నానండి ఎక్కువ క్రియేట్ చేశానని చెప్పి వారు అంటున్నారు ఇవాళ జిఎస్డిపి ఏదైతే ఉందో అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అంటే అది సాధారణంగా వ్యవసాయోత్పత్తులకి మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్నటువంటి ఉత్పత్తులకి వెలగట్టి దాన్ని డిసైడ్ చేస్తారు జిఎస్డిపి జీఎస్డీపీని ఇవాళ ఇన్ఫ్లేట్ చేశారని చెప్పి మేము చెప్తున్నాం ఐదు లక్షల కోట్ల రూపాయలు జిఎస్డిపి ఏదైతే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఉందో ఇవాళ దగ్గర దగ్గర పదిహేను లక్షల కోట్లు ఉందని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వానికి చూపించారు ఏ విధంగా పెరిగింది యాసిట్ క్రియేషన్ జరిగింది అంటున్నారు రోడ్ల పరిస్థితి ఏంటి ఇవాళ మనకి ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి మొన్న మీరు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ మీరు నిర్వహించారు ఎన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఇవాళ రాష్ట్రానికి వచ్చింది ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది ఇవన్నీ కూడా సమాధానం చెప్పాలి కదా జిఎస్డి మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మేము క్రియేట్ చేసేస్తాం అంటాం కాదు ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందనేది అప్పులు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుందా దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం చేస్తుంది ఇంకా గట్టిగా మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం కోటి కోట్ల రూపాయలు అప్పులు చేసింది అప్పులు చేయటం అనేది ఏ ప్రభుత్వం అయినా కరెక్టే అని అంటూ ఉంటారు మరి వాటి అన్నిటికీ సమాధానం చెప్పకుండా ఓన్లీ వై ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు అప్పు ప్రభుత్వాలు చెయ్యవని చెయ్యవు అని చెప్పి మేము ఎక్కడ అనలేదు కాకపోతే అధికారికంగా చేసినటువంటి ఎంత అనధికారికంగా ఇందాక నేను అన్నాను చూండి యాసెట్లు మోటివేట్ చేసి గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి వనరుల్ని డైవర్ట్ చేసుకుంటూ ఉద్యోగుల యొక్క పిఎఫ్లు జీపీఎస్లు ఎన్పిఎస్లు తీసేసుకుంటూ వాటికి మేము లెక్కలు అడిగాం వి నెవర్ సెట్ గవర్నమెంట్స్ డోంట్ ఎనీ డెట్ చేయదు లోన్ చేయదు అని చెప్పి మేము అనలా కేంద్ర ప్రభుత్వం లక్షలాది కోట్లు చేస్తుంది అని చెప్పి వారు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం యాసెట్ క్రియేషన్ జరుగుతుంది రైల్వేస్ కావచ్చు రోడ్స్ కావచ్చు ఒక్క రోడ్లు మీరు తీసుకున్నట్లయితే లక్షలాది కోట్ల రూపాయలు వాళ్ళు మానిటైజ్ చేసుకోవడానికి ఎన్హెచ్ఏఐ దగ్గర ఆస్తులు ఉన్నాయి అదేవిధంగా ఎన్హెచ్ఏఐ మీద ఈ టోల్ గేట్స్ ద్వారా వచ్చేటువంటి వనరులు ఉన్నాయి వాళ్ళకి రెవెన్యూ ఉంది కనుక యాసిట్ క్రియేషన్ అక్కడ జరుగుతుంది మీరు దాన్ని ఎలా విస్మరిస్తారు మేము అదే కదా అడిగేది మీరు అప్పు చేశారు యాసిట్ క్రియేషన్ ఏం జరిగింది ఇక్కడ దానికి వివరణ ఇవ్వాలి కదా సో కేవలం మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు రాసిన స్క్రిప్టును మీరు అధ్యక్షురాలు అవగానే మీకు స్క్రిప్ట్ పంపించారు మీరు అది చదువుతున్నారు అని ఇప్పుడు వైసీపీ ఆరోపిస్తుంది ఇంకా నెక్స్ట్ లెవెల్లో కూడా విమర్శలు చేశారు మీ మరిది రాసించిన స్క్రిప్ట్ని చదువుతున్నారని సో తెలుగుదేశం భావాజాలం తెలుగుదేశం స్క్రిప్ట్ని మీరు చదువుతున్నారా మీరు ఒకవేళ నేను ఫస్ట్ నేను మొట్టమొదటిసారిగా నిర్వహించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినట్లయితే దాంట్లో నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని నేను తప్పుబట్టాను వారు గద్దె దిగే సమయానికి వారు అధికారాన్ని కోల్పోయే సమయానికి ఏదైతే చిన్న చిన్న కాంట్రాక్టర్స్కి వారు అవుట్స్టాండింగ్ బిల్స్ ఉన్నాయో ఉన్నాయో నలభై వేల కోట్ల రూపాయల మేరకు వారు బకాయి పడ్డారు అదేవిధంగా ఇప్పుడు సివిల్ సప్లైస్ నుండి వారు అధికారాన్ని కోల్పోయే జస్ట్ ముందు వారు ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి పసుపు కుంకు అని చెప్పి వారు మహిళలకి ఇచ్చారు దాన్ని మేము సమర్థించలేదే మేము సమర్థించలేదు కదా సో వారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మేమెందుకు చదువుతాం భారతీయ జనతా పార్టీకి ఆలోచించుకునే శక్తి ఉంది సామర్థ్యం ఉంది మా ఆలోచన మేరకే మేము ముందుకు వెళ్తాం మీరు ఏ రోజు రోజువారీ రాజకీయం చేయాలంటే మీకు తెలుగుదేశం ముద్ర మీకు మీ మీద వేస్తున్నారు దానికి ఎలా తుడుపుకోవటానికి అవకాశం ఉంది అది కాదని చెప్పి బయటపడటానికి అవకాశం ఎలా ఉంది అంతకుముందేమో పాపం వీరు వీళ్ళు ద్రోహం చేయబడిన వాళ్ళు అని చెప్పి వారే అంటున్నారు ఇవాళ వారే వారితో అంటకాగుతున్నారన్నారు ప్రజలు విచక్షణతోటి ఆలోచించుకోగలరు మీరు అన్నంత మాత్రాన అక్కడ నమ్మ నమ్మటానికి ప్రజలు లేరు సో డెఫినెట్గా ఏంటంటే మా స్టాండ్ భారతీయ జనతా పార్టీ స్టాండ్ భారతీయ జనతా పార్టీకి ఉంది రెండు పార్టీలకి ఎవరు తప్పు చేసినా కూడా వాటిని ఎత్తి చూపుతూ ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుంది సో ఇప్పుడు తెలుగుదేశం జనసేనతో భారతీయ జనతా పార్టీ పొత్తు ఉంటుందా ఉండదా మా పొత్తు ప్రస్తుతం జనసేన పార్టీతో మాత్రమే ఉంది జనసేన తెలుగుదేశంతో ఉంది అది వారు ఎంతవరకు కూడా మాతో ఆ విషయంగా డిస్కషన్ జరగలేదు మేము జనసేనతో పొత్తులో ఉన్నాం జనసేన పొత్తుతోటి మేము ముందుకు వెళ్తున్నాం తర్వాత ఎలక్షన్స్కి ముందు ఎవరితోటి ఏ రకమైనటువంటి పొత్తు ఉండాలనేది మా పైన మాకున్నటువంటి నాయకత్వం నిర్ణయం చేస్తుంది మీకు అధ్యక్షురాలుగా ఒక క్లారిటీ ఉంటుంది తెలుగుదేశంతో పొత్తు వెళ్ళాలా లేదా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఏ స్థాయిలో ఉండాలా లేదా మీకు ఒక ఒక క్లారిటీ ఉంటుంది అది అధ్యక్షురాలుగా మీకు సేవ్ ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న రాజకీయాలు ఎన్నికలు ఇంకో ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఉన్న టైంలో మీరు ఏమనుకుంటున్నారు తెలుగుదేశం తో కలిసి వెళ్లాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా నేను ఇందాక చెప్పినట్లుగా పొత్తు అనేవి ఎన్నికలకి ఒక మూడు నాలుగు నెలల ముందు నిర్ణయం చేసేటువంటి ఒక ప్రక్రియ ప్రస్తుతం నా ముందు ఉన్నటువంటి బాధ్యత కావచ్చు ఛాలెంజ్ కావచ్చు ఏంటంటే మా పార్టీని మేము ఏ విధంగా అటు సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలి ఇటు రాజకీయంగా కూడా మేము ముందుకు వెళ్ళాలి కనుక ప్రస్తుతం నా యొక్క దృష్టి అంతా కూడా ఈ రెండు విషయాల మీదే కేంద్రీకృతం జనసేన నామకే వాస్తే భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉంది అంతేగాని భారతీయ జనతా పార్టీతో పొత్తు కంటిన్యూ చేసుకునే ఉద్దేశం లేదు పవన్ కళ్యాణ్ పదే 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 అంటూ ఉన్నారు ఆయన తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే బాగుంటుంది తెలుగుదేశాన్ని ఎన్డీఏలోకి తీసుకురావడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నానని కూడా ఒక అడుగు ముందుకేసి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఏ మీ మీ దగ్గర ఒక ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన నిర్ణయానికి రావాల్సిన అవసరం ఇప్పుడు మీ మీద పడింది కదా ఇప్పుడప్పుడే ఎందుకండి అంత తొందర ఏముంది మాకు దేర్ స్టిల్ టైం నేను ఇందాక అన్నట్లుగా ఎన్నికలకి రెండు మూడు నెలల ముందు ఈ నిర్ణయం అనేది తీసుకుంటాం దాని మీద డిస్కషన్ కూడా జరుగుతుంది ప్రస్తుతం మేమేంటి భారతీయ జనతా పార్టీని ఎలా ఎలా బలోపేతం చేసుకోవాలి మా కలయన్స్ పార్ట్నర్గా ఉన్నటువంటి జనసేనతో కలిసి మేము ఏ విధంగా ముందుకు వెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారితో కూడా కలవటం జరిగింది వారు నేను అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే వారు ట్వీట్ కూడా చేశారు నన్ను అభినందిస్తూ తర్వాత రెండు మూడు పర్యాయాలు వారితో ఫోన్లో కూడా మాట్లాడటం జరిగింది అండ్ ఎవ్రీథింగ్ సీమ్స్ వెల్ సో మేము ప్రస్తుతానికి ముందుకు వెళ్లే జనసేనతోటి రాబోయేటువంటి పొత్తు ఎలా ఉంటుందనేది మా అగ్ర నాయకత్వం గత కొన్ని సంవత్సరాలుగా జనసేన భారతీయ జనతా పార్టీ కామన్ ప్లాట్ఫామ్ మీద ఏ ప్రజా ఉద్యమం చేయలేదు ప్రజలకు సంబంధించిన వాణిని వినిపించలేదు దానికి రీజన్స్ ఏమైనా అయ్యి ఉండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో వాళ్ళిద్దరు కలుస్తూ ఉన్నారు సో ఈ వైరుధ్యం భారతీయ జనతా పార్టీ రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకి ఇంకా మిగతా వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటి వైరు నేను నిందాకన్నాను కానీ గతంలో జరిగినటువంటి విషయాల్లోకి నేను పూదాలుసుకోలేదు ఇప్పుడు నా ముందు ఉన్నటువంటి కనీస బాధ్యత ఏమిటంటే నేను నిందాకన్నట్టుగా సంస్థాగతం రాజకీయంగా పార్టీని ముందుకు తీసుకువెళ్ళటం దీంతో పాటుగా జనసేన తోటి మాకున్నటువంటి అలయన్స్ ఏదైతే ఉందో మిత్రపక్షంగా ఉన్నటువంటి సందర్భంలో ఆ బంధుత్వాన్ని ఏ విధంగా మనం మరింత పట్టు పటిష్టపరచుకోవటం బంధుత్వం అనగానే అందరికి వచ్చే కామెంట్ ఏంటంటే మిమ్మల్ని తెలుగు తెలుగు జనతా పార్టీ అధ్యక్షురాలుగా నియమించారు అని చెప్పి వైసీపీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు తెలుగుదేశంతో దగ్గర సంబంధాలు లేకపోతే తెలుగుదేశంతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ముందుకు నడపడం కోసం మాత్రమే మిమ్మల్ని అధ్యక్షురాలుగా నియమించారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వారేమో వారికి గుర్తు వచ్చినప్పుడేమో వైఎస్ఆర్సీపీతో మేము కలిసిపోయామంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ వారేమారు గుర్తుకొచ్చినప్పుడు తెలుగుదేశం అంటలేదు ఈ మధ్య కాలంలో ఎక్కడ ఈ మధ్యకాలంలోనే కానీ అంతకుముందు అన్నారు కదండి అది మీకు కూడా తెలిసినటువంటి విషయమే సో నేను ఇందాక ప్రజావాణిగా ప్రజల సమస్యల్ని లేవనెత్తు ఏ పార్టీ చేసినా తప్పు చేస్తే దాన్ని వినిపించే లేవనెత్తే బాధ్యత ఖచ్చితంగా మా మీద ఉంది ఆ విధంగా ఓన్లీ అధికార పక్షాన్ని ఎండగట్టడమేనా లేదంటే ప్రతిపక్షం గతంలో చేసిన తప్పులు ప్రతిపక్షం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయిన విషయాన్ని కూడా భారతీయ జనతా పార్టీ పదే పదే గుర్తు చేస్తున్నాయి ఎందుకు అంటున్నానంటే సోమవీర్రాజు అధ్యక్షురాలు అధ్యక్షుడిగా ఉన్న అనేక సందర్భాల్లో ఆయన కుటుంబ పార్టీలకు మేము వ్యతిరేకం గత ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని కూడా మేము గుర్తు పెట్టుకుంటాం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ వాయిస్ టోటల్గా తగ్గిపోయింది ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఆలోచన గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్స్కి ఇవ్వనటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని మేము లేవనెత్తాం అదే విధంగా ఇప్పుడు మీ ముందు కూడా నేను చెప్తున్నటువంటి విషయం పసుపు కుంకాలు అని చెప్పి సివిల్ సప్లైస్ నుండి ఐదు వేల కోట్లు మరల్చడం అనేది అది తప్పు అని మేము చెప్తున్నాం మరి మేము తప్పు అని చెప్తున్నటువంటి సందర్భంలో అంటకాగేటువంటి పరిస్థితి ఎక్కడుందండి సో ఆర్ నేను ఇందాక అన్నట్లుగా ఏ పార్టీ తప్పు చేసినా ఏ ప్రభుత్వం తప్పు చేసినా పార్టీలని కాదు ఏ ప్రభుత్వం తప్పు చేసినా మేము ఖచ్చితంగా వాటికి వ్యతిరేకమే ప్రజల పక్షాన మేము ఖచ్చితంగా నిలబడతాం ఓకే మీకు రాబోయే ఎన్నికల్లో మీ ఎజెండా ఏంటి మీకంటూ పార్టీ కంటూ ఒక ఎజెండా ఉండాలి కదా ఈ ఎజెండా ఏంటి అనేక వర్గాలు అనేక రంగాలు ఇవాళ అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఏ రకమైనటువంటి ఎజెండా తీసుకోవాలి అనేది మేము కోర్ కమిటీలో చర్చించిన తర్వాత మేము డెఫినెట్గా డిస్కషన్ అనేది జరుగుతుంది నేను ఇందాక అన్నట్లుగా మాకు ఇవాళ ముందున్నటువంటి ప్రజా పోరు ఏదైతే ఆందోళన ఏదైతే ఉందో సర్పంచులకి అండగా నిలబడుతూ అది కంప్లీట్ అయిన తర్వాత మేము కూర్చుని డెఫినెట్గా మా ఎజెండా మేము నిర్ణయించుకుంటాం అన్నింటికంటే కూడా టాప్ ఆఫ్ ది ఎజెండా మాకున్నటువంటి ఎజెండా ఏమిటంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి దానికి మేము కట్టుబడి ఉన్నాం ఆ ఎజెండాకి అనుకూలంగా మేము ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో అమరావతి అనే ప్రాంతం అది రాజధానిగా ఉండాలా లేదా అనే అంశంలో మీ వైఖరి మొన్నే ఆల్రెడీ ప్రకటించారు అమరావతి అని గతంలో కన్నా కూడా ఒక అటెంప్ట్ చేశారు అమరావతి అని చెప్పి అది ఎందుకో భారతీయ జనతా పార్టీకి అంత హచ్చి రాలేదు ఇప్పటికీ మీరు అమరావతికి కట్టుబడి ఉన్నారా మీరు వ్యక్తిగతంగా మీ పార్టీ పరంగా ఖచ్చితంగా మేము కట్టుబడి ఉన్నామండి అప్పుడు కన్నా కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పినా ఇప్పుడు నేను చెప్పినా కూడా మేమందరం కూడా కట్టుబడి ఉన్నాం సోంవీర్రాజు గారు కూడా అనేక సందర్భాల్లో వారు కూడా చెప్పడం జరిగింది మేము అమరావతికి కట్టుబడి ఉన్నాం అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది అమరావతిని రాజధాని అనే అంశానికి కట్టుబడే వనరులు కేటాయింపు కావచ్చు రెండు వేల ఐదు వందల కోట్లు అమరావతికి ఇచ్చిన ఔటర్ రింగ్ రోడ్డు అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్కి మరి కేంద్ర ప్రభుత్వం ఇరవై వేల కోట్లతోటి దానికి అనుమతించిన లేదా విజయవాడ నుండి అదే అమరావతి నుండి కడప వరకు కూడా రహదారి ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలతోటి దానికి అనుమతించిన బెంజ్ సర్కిల్ దగ్గర బ్రిడ్జ్ ఏదైతే ఉందో మరి దానికి అనుమతి ఇవన్నీ కూడా అమరావతి రాజధాని అనేటువంటి విశ్వాసంతో కేంద్ర ప్రభుత్వం కేటాయించింది సహకరించింది కూడా మేము కూడా కట్టుబడి గతంలో గతంలో ప్రాతినిధ్యం వహించిన వైజాగ్కి క్యాపిటల్ నేను ఆ మాట అనలేదు కదండి ప్రభుత్వం అమరావతిని అనౌన్స్ చేసింది మేము యాక్సెప్ట్ చేసాం సో వీఆర్ కమిటెడ్ టు అమరావతి అనేది మేము అప్పుడు అమరావతి క్యాపిటల్ అన్నారు కాబట్టి మేము అమరావతి కట్టుబడి ఉన్నాం డీసెంట్రైజ్ డీసెంట్రలైజ్ అమరావతి ఇంకా పూర్తిగా డెవలప్ కాలేదు డీసెంట్రలైజ్ చేస్తున్నాం అంటున్నారు వైజాగ్ అమరావతి అండ్ కర్నూలు అని అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ గతంలో డిక్లేర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది వెనుగండి ప్రాంతాల అభివృద్ధి అంటున్నారు వైజాగ్ వైజాగ్ అనుకో అనుకొని ఉన్న విజయనగరం శ్రీకాకుళం వెనుగుబండి ప్రాంతాలు విభజన చట్టంలో కూడా వెనుగుబండి ప్రాంతాల అభివృద్ధికి గుర్తించారు అటువంటి సందర్భంలో ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లెజిస్లేటివ్ క్యాపిటల్ అండ్ జుడిషియల్ క్యాపిటల్ ఈ మూడు క్యాపిటల్స్ మేము పెడుతున్నాం అని చెప్పినప్పుడు మీరు దాని పెట్టినంత అభివృద్ధి వచ్చేస్తుందంటే అది ఎలా మన రాష్ట్రంలో ఆ రకంగా నమ్మిస్తున్నారు ప్రజల్ని కానీ మీకు ఇండస్ట్రీస్ లేకుండా మీకు పెట్టుబడులు రాకుండా ఇవాళ పరిస్థితి ఏమిటండి లులు లాంటివి మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి వాళ్ళు వెనక్కి తీసేసుకుని కోయంబత్తూరుకి వెళ్ళిపోయారు అనేక మంది పారిశ్రామికవేత్తలతో నేను మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మాకు అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉండటానికి మాకు భయం వేస్తుంది మేము పెట్టుబడులు తీసుకుని బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పేటువంటి విషయం లూలు గురించి చెప్తున్నారు లూలు వెళ్తే రహేజా వచ్చారు రహేజ సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ మాల్ కడుతున్నాం అని అంటున్నారు అక్కడే యాక్టివిటీ క్రియేట్ అవుతుంది అంటున్నారు పోర్టులు క్రియేట్ చేస్తున్నాం అంటున్నారు ఇవే ఇవన్నీ మరి అభివృద్ధికి మీరు సూచికలు కావా ఇవన్నీ అభివృద్ధి కింద కన్సిడర్ చేయరా మిగతా ఇండస్ట్రీస్ మీరు ఒక ఇన్ఆర్బిట్ మాల్ గురించి మీరు మాట్లాడతారు నేను లుల్లు మాత్రమే కాదండి నేను పారిశ్రామికవేత్తల విషయం ఎత్తాను నేను పెట్టుబడుల గురించి నేను మాట్లాడాను మరి అన్ని విషయాలు నేను కవర్ చేశాను నేను ఒక లుల్లు గురించి ఎగ్జాంపుల్గా నేను చెప్పాను అంతవరకు పురదేశ్ గారు మీరు మహిళ మీకంటూ ఎన్టీఆర్ కుమార్తె మీకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రత్యేకమైన భిన్నమైన ఆలోచనతో ఎన్నికల ఎజెండాను క్రియేట్ చేయగలుగుతుందా ఎందుకు అంటున్నానంటే దీంట్లో లోతైన ప్రశ్న ఉంది ఎన్టీఆర్ మద్యపాన నిషేధం తీసుకొచ్చిన వ్యక్తి ఆంధ్ర సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత రకరకాల రీజన్స్ అవ్వచ్చు మద్యపాన నిషేధం అనేది పోయింది తర్వాత చాలామంది ప్రామిసులు చేశారు ఏది వర్కౌట్ గాలా ఈ రోజుకి బీయింగ్ ఏ లేడీ మీరు ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధం అవసరాన్ని గుర్తిస్తారా గుర్తిస్తే దానికి భారతీయ జనతా పార్టీ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏం కార్యాచరణ తీసుకుని ఎలా వస్తున్నారు మద్యపాన నిషేధం అనేది అది చాలా కష్టమైనటువంటి విషయం అని చెప్పి ప్రజలందరికీ తెలుసు ప్రధానంగా ఏమిటంటే మీరు ఇందాకన్నారు మా తండ్రి గారు నందమూర్తి తారక రామారావు గారు వారు కూడా మద్యపాన నిషేధాన్ని పెట్టాలి అని చెప్పి భావించిన తర్వాత కాలంలో కొంచెం దాన్ని ఎత్తివేయవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పి మనందరికీ తెలిసినటువంటి విషయమే గవర్నమెంట్స్ దీన్ని ఒక రెవెన్యూ మాధ్యమంగా భావించినంత వరకు మనం మద్యపాన నిషేధాన్ని మనం నిరోధించలేము ఇంకొకటి మద్యపాన నిషేధాన్ని మనం తీసుకొని వస్తున్నటువంటి సందర్భంలో ఇలసిక్ లిక్కర్ ఏదైతే ఉంటుందో స్ప్యూరియస్ లిక్కర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయొచ్చు అని ఇవాళ మద్యపాన నిషేధం మనం ఆంధ్ర రాష్ట్రంలో పెట్టిన పక్క రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకుని ఆస్వాదించే వాళ్ళు కూడా ఉంటారు కనుక ఒక రకంగా ఇట్స్ డిఫికల్ట్ ఇది దీని మీద లోతైనటువంటి చర్చ జరగాలి అనేది నా యొక్క భారతీయ జనతా పార్టీ చర్చ పెడుతుంది మా పార్టీలో మేము ఖచ్చితంగా మేము చర్చించుకుంటాం దీని విషయంగా ఎలా ముందు మా పార్టీలో ఒక నిర్ధారణకి రావాలి కదండి మా పార్టీలో ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మా ఐడియాలజీ మేము అప్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత ప్రజల వద్దకు వెళ్ళడం అనేది ఆ తర్వాత కార్యాచరణ ముందు మేము ఆలోచించుకోవాలి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఎన్నికలైన వెంటనే ఒక మహిళ మీరు మద్యపానాన్ని ఎలా నిషేధిస్తారు అని చెప్పి అడిగినప్పుడు నేను దాన్ని రెవెన్ దాని నుండి రెవెన్యూని తగ్గించుకుంటూ రీహాబిలిటేషన్ సెంటర్స్ పెంచుకుంటూ ప్రజల్లో అవేర్నెస్ పెంచుతూ కేవలం ఐదు నక్షత్రాల హోటల్ ఏదైతే ఫైవ్ స్టార్ హోటల్స్ అంటామో వాటి వరకే నేను మద్యాన్ని పరిమితం చేస్తూ ఒక భగవద్గీత ఒక ఖురాను ఒక బైబిల్గా ఎంత దానికి ప్రా పవిత్రతను గుర్తిస్తానో అదే విధంగా అంత పవిత్రతతోటి ఈ విషయం మీద కూడా ముందుకు వెళ్తానని అన్నారు కానీ ఇవాళ పరిస్థితి ఇవాళ పరిస్థితి చూస్తే ఆ దిశగా ఎక్కడా కూడా అడుగులు వేసినటువంటి నేపథ్యం లేదు అది మాత్రమే కాకుండా ఇందాకన్నట్టుగా నాణ్యత లేనటువంటి మద్యం పన్నెండు రూపాయలకి ఒక లీటర్ మద్యాన్ని మేము తయారు చేసే చేసేటువంటి కంపెనీలు ఆరు వందల ఏడు వందల రూపాయలకి వాళ్ళ అది ఫుల్ బాటిల్ అంటారేమో దాన్ని అమ్ముతున్నటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో చూస్తున్నాం బ్రూవరేజెస్ కార్పొరేషన్ ఏపీ ఏదైతే ఉందో ఆ యాక్ట్ని సవరణ చేస్తూ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ యాక్ట్ వచ్చింది ఐఎంఎఫ్ఎల్ అండ్ ఎఫ్ఎల్ యాక్ట్ దాన్ని సవరణ చేస్తూ ఆ బ్రూవరేజెస్ కార్పొరేషన్కి వచ్చేటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మనం అమ్మఒడి ఆసరా చేయూత వంటి కార్యక్రమాలు ఆ బాధ్యత వారికివ్వటం జరిగింది అంటే ఏమిటి మీరు ఒక పక్క ప్రాణాలు పోయినా పర్వాలేదు కుటుంబాలు నాశనమైనా పర్వాలేదు కానీ నాకున్నటువంటి ఓట్ బ్యాంక్ని నేను భద్రపరచుకోవాలి కాబట్టి ఈ కార్యక్రమాల బాధ్యత నేను లిక్కర్ బ్రూవరేజెస్ కార్పొరేషన్కి ఇస్తున్నానని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డికి ఆయన చేసిన ప్రామిస్లన్నీ గుర్తు చేసేలాగా ఒత్తిడి చేసి కారాచరణ ఉంటుందా నేను తప్పకుండా మ్యానిఫెస్టోలో ఏమేం వారు చెప్పారు వారు అంటున్నారు కదండి మేము తొంభై శాతం తొంభై శాతం మేము నిర్వహించేసామని నవరత్నాల గురించి చెప్తున్నారు మానిఫెస్టో నవరత్నాలు నైంటీ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తాం మ్యానుఫెస్టో మ్యానిఫెస్టో నైంటీ పర్సెంట్ మేము కంప్లీట్ చేశామని అంటున్నారు రైతులకు ఏమన్నారు వారు మేము ధర స్థిరీకరణ నిధి మేము మూడు వేల కోట్లతోటి మేము వారి కోసం పెడతామని అన్నారు పెట్టారా జిల్లాకి ఒక మేము ఒక కోల్డ్ స్టోరేజ్ లేకపోతే ఒక స్టోరేజ్ ఫెసిలిటీ రైతులు కల్పిస్తామన్నారు చేశారా ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి కదా ఇది ఊరికే మచ్చుకి రెండు మిమ్మల్ని అడుగుతున్నాను కానీ ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి కనుక వారు ప్రజలకి జవాబు చెప్పాలి మేనిఫెస్టో అన్నది ఏమిటి మేము రా అధికారంలోకి వస్తే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము ఏ రకంగా ప్రజలకి సేవ చేస్తామని చెప్పడానికి మేనిఫెస్టో అనేది మనం ప్రజలకి తెలియజేస్తాం మరి ఆ రకంగా మీరు మేనిఫెస్టో తీసుకొచ్చినటువంటి సందర్భంలోనే ప్రజలు మిమ్మల్ని అనూహ్యంగా ఆశీర్వదించి నూట యాభై ఒక్క సీట్లు మీకు ఇచ్చినటువంటి సందర్భంలో ఇవాళ ఆ ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా పార్టీ మీద ప్రభుత్వం మీరు ఎన్ని చెప్పిన పురంధరేశ్వర గారు ఇవన్నీ ఎన్ని చెప్పినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ మాటలు వినటానికి ఎందుకు వినాలి మీ మాటలు ఎందుకు వినాలి ఒకటి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఇవ్వనందుక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించి ఉత్తరాంధ్రను మోసం చేస్తున్నందుక వెనుకబడిన జిల్లాలకు ఏవైతే డబ్బులు ఇవ్వాల్సింది ఇవ్వకుండా మోసం చేసినందుక ఆంధ్రప్రదేశ్లో ప్రజలని విభజన పేరుతో అసలు ఇనీషియల్గా విభజన పేరుతోనే అన్యాయం చేసినందుక ఎందుకు భారతీయ జనతా పార్టీ ఇన్ని తప్పిదాలు చేసి ఇన్ని మాటలు తప్పినప్పుడు మీరు ఇంకొకరిని ప్రశ్నించడానికి అర్హత ఏంటి అని అడుగుతారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏదైతే మీరు అన్నారో మరి ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇన్ ల్యూ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ స్పెషల్ ప్యాకేజ్ వారు ఒప్పుకున్నారు ప్రతి ఫుల్ స్టాప్ కామా ఏదైతే స్పెషల్ ప్యాకేజ్లో ఉందో ఇక్కడ నుండి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సందర్భంలోనే అరుణ్ జైట్లీ గారు దాన్ని యాక్సెప్ట్ చేయటం జరిగింది కనుక ఇది మేం మోసం చేయటం కాదు అన్నది ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఏ రాష్ట్రానికి కూడా వర్తించదు ఇవాళ ఎందుకంటే భౌగోళిక పరమైనటువంటి అంశాలు కావచ్చు లేకపోతే అసలు తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు దానికి అనుగుణంగా దేశంలో ఎక్కడా కూడా స్పెషల్ కేటగిరీ ప్రామిస్ ఏమి ఇప్పుడు వర్తించదు అని అంటారు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రామిస్ అంటున్నారు ఎలా సాధ్యం ఇందాక నేను అన్నాను ముఖ్యమంత్రి గారితో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మేము ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దానికి బదులుగా ఇస్తున్నాం దానికి ధీటుగా ఇస్తున్నాం స్పెషల్ కేటగిరీ స్టేటస్ లో ఏదైతే మీకు లాభాలు అందవలసి ఉన్నాయో అవన్నీ కూడా స్పెషల్ ప్యాకేజ్ అనే ఒక పేరు పెట్టి అవన్నీ కూడా మీకు ఇస్తామని చెప్పాము స్పెషల్ పర్పస్ వెహికల్ ప్రతి ఒక అంశానికి క్రియేట్ చేయమన్నటువంటి సందర్భంలో అప్పుడు ముఖ్యమంత్రి గారు స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఎందుకు తయారు చేయలేదు సో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు కదా స్పెషల్ పర్పస్ వెహికల్ మరి వాళ్ళే కదా ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు ఢిల్లీ నుంచి గల్లీ వరకు మొత్తం ఉద్యమాలు చేసింది వాళ్ళే కదా అందుకనే కదా మోడీ గారు అన్నారు మీరు ఇంకొక ట్రాప్ లో పడమాకండి అని పార్లమెంట్ లో స్వయంగా మోడీ గారు అందుకునే కదా అన్నది సో నౌ ప్రత్యేక హోదా అనేది ఇర్రెలవెంట్ ప్రత్యేక ప్యాకేజీ వైపుకు నిర్ణయం జరగబడి అక్కడ పెండింగ్ లో ఉంది తప్ప ప్రత్యేక హోదా అనేది ఎక్కడ లేదు అది కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అడుగులు ఏవైతే చర్యలు ఏవైతే ఉన్నాయో తీసుకున్నటువంటి నేపథ్యంలోనే అది అక్కడ ఆగి ఉన్నది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కన్నా ప్రత్యేక ప్యాకేజ్ కోసం నిర్ణయం తీసుకుంటే ప్రత్యేక ప్యాకేజ్ పేరుతో రావాల్సిన డబ్బులన్నీ కేంద్రం నుంచి రావాల్సినవి వస్తాయా యా వారు కూర్చుని మళ్ళీ ఒకసారి ఆర్థిక మంత్రి గారితో గుర్తు చేసి అవన్నీ కూడా వారు మాట్లాడుకుని వారు తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత సో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా పూర్తి స్థాయిలో సమాధి చేసింది గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్తారు సమాధి అని కాదండి ప్రత్యేక హోదా కింద రావాల్సినటువంటి లాభాలు మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను ప్రత్యేక హోదా కింద రావాల్సినటువంటి లాభాలన్నీ కూడా ప్రత్యేక ప్యాకేజ్ రూపంలో ఇచ్చారు కనుక అది సమాధి అని చెప్పి అనేది అది పేరు సమాధి చేసి ప్యాకేజ్ కన్ఫర్మ్ చేసి సమాధి సమాధి అంటే దానికి వేరే అర్థం వస్తుంది మేము సమాధి చేయలేదు ఇన్ లీవ్ అని చెప్పాం దానికి బదులుగా ఇది ఇస్తున్నామని చెప్పి మేము చెప్తున్నాం సో నేను అదే అంటుంది ప్రత్యేక సరే ప్రత్యేక హోదా కావచ్చు విశాఖ స్టీల్ కావచ్చు రాష్ట్ర విభజన అంశాలు కావచ్చు ప్యాకేజీలు కావచ్చు విభజన అంశాలు ఇంకా చాలా పెండింగ్ ఉంటాయి ఇన్ని అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీ మాటల్ని లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకురాలుగా పురంధరించింది ఎందుకు నమ్మాలి విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక విషయాలకి మేము కట్టుబడి లేవు అని చెప్పి మీరు చెప్తున్నారు ఏ విషయాలండి స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి కడపలో పెట్టవలసినటువంటి స్టీల్ ప్లాంట్ కడప లేదన్నారు కడపలో ఫీజిబిలిటీ లేదని వాళ్ళు చెప్పినా మెకాన్ అనేటువంటి కంపెనీకి బాధ్యతలు ఇచ్చి మంత్రి గారు ఏమన్నారు అది ఫీజిబుల్ ఎలాగవుతుందో నాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పి చెప్పారు కానీ ఇంతలో రాష్ట్ర ప్రభుత్వం ఏమన్ ఏమని చెప్పింది మాకు కేంద్ర ప్రభుత్వంతో మాకు అసలు సంబంధం లేదు మేమే స్వయంగా కడప స్టీల్ ప్లాంట్ మేము కట్టుకుంటామంటూ గ్లోబల్ టెండర్స్ వాళ్ళు ఫ్లోట్ చేశారు శంకుస్థాపన ముఖ్యమంత్రి గారు చేశారు మరి దాని పరిస్థితి ఏమిటి వారు కూడా సమాధానం చెప్పాలి కదా మేము అనలేదు కదా మేము చేయమని మెకాన్ అనేటువంటి కంపెనీని ఏ విధంగా ఇది లా లాభసాటిగా ఉంటుందో తెలియజేయమని మంత్రి గారు వారికి స్పెషల్గా చెప్పారు బట్ మీరు కాదనుకున్నారు కనుక దాన్ని భారతీయ జనతా పార్టీకి ఆపాదిస్తే లేదా కేంద్ర ప్రభుత్వానికి ఆపాదించడం అనేది సరికాదు అనేది పోలవరానికి అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీ ఎవరు పోలవరంకి భారత కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు దాన్ని నేషనల్ ప్రాజెక్ట్గా అంటే జాతీయ ప్రాజెక్ట్గా గుర్తించినటువంటి సందర్భంలో అన్ని విధాలా కూడా ఇప్పటి వరకు కూడా భారత కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్కి కట్టుబడి ఉన్నది ఒకవేళ మనం వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే ట్రాన్స్ట్రాయ్ అనే కంపెనీకి కట్టుబడి టెండర్ అనేది వారి హస్తగతం చేసుకోవడం జరిగింది సిక్స్టీ సి క్లాజ్ ఏదైతే ఎంఓయూ ఉందో దాంట్లో చాలా నిర్దిష్టంగా ఏమని చెప్తుందంటే ఒకవేళ ఆ కంపెనీ కనుక సరిగ్గా కట్టుబడి చేయలేనటువంటి సందర్భంలో స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ద రైట్ టు టర్మినేటెడ్ అని ఉంది ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వానికి మూడు సంవత్సరాలు ఎందుకు పట్టిందండి ట్రాన్స్ట్రాయ్ కంపెనీని టర్మినేట్ చేయడానికి వారు అప్పుడే ట్రాన్స్ట్రాయ్ కంపెనీ సరిగ్గా కట్టుబడి చేయట్లేదు అన్నప్పుడు వారు అప్పుడే తీసేయొచ్చు ఎందుకంటే క్లాజ్ ఉంది కాబట్టి కానీ మూడు సంవత్సరాలు పట్టింది ఆ తరువాత ట్రాన్స్ట్రాయ్ కంపెనీ ఏదైతే ఈ సబ్ కాంట్రాక్ట్స్ ఇచ్చారో బిల్లు చెల్లుస్తున్నటువంటి సందర్భంలో సబ్ కాంట్రాక్టర్స్కి వెళ్లకుండా ట్రాన్స్ట్రై బ్యాంకులకి అప్పుబడినటువంటి సందర్భంలో బ్యాంకులన్నీ కూడా ఆ డబ్బు తీసేసుకునేవి కనుక సబ్ కాంట్రాక్ట్ చేసేటువంటి కంపెనీస్కి ఆ బిల్లులు వచ్చేవి కావు అందుకని త్రివేణి ఎర్త్ వర్క్స్ లాంటి కంపెనీస్ వాళ్ళు మూసేశారు మేము చేయం పని అని చెప్పి వారు మూసేశారు మరి ఇవన్నీ కూడా మీరు వారిని అడగాలి కదా పోలవరానికి భారతీయ కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది ఇప్పుడు కూడా చెప్తున్నది మీరు ఇవ్వాల్సినటువంటి డేటా ఏదైతే ఉందో నిర్వాసితులకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు అదేవిధంగా కట్టుబడి డిజైన్కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఏదైతే ఇప్పుడు వారికి డౌట్స్ క్లియర్ చేయమని చెప్పి అడిగారు డౌట్స్ క్లియర్ చేస్తే వెంటనే కారణం ఎవరు వైసీపీ రెండు ప్రభుత్వాలు అని చెప్పి నేను నేను చెప్పక తప్పదు ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా సిక్స్టీసీ ట్రాన్స్ట్రాయని తొల తొలగించకుండా చివరి వరకు కూడా తీసు పర్యవేక్షించేది కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షించి ఇన్ టైంలో డబ్బులు ఇచ్చి రీహాబిలిటేషన్కి సంబంధించి వాళ్ళు పేమెంట్స్ చేసి ఇన్ టైంలో ఎవరైతే పనులు జరిగినాయో వాటికి అందరికీ ప్రాపర్ పేమెంట్ చేయకపోవడం వల్ల ఈ మొత్తం డిలే కారణం అని చెప్పుకోవడం అంటున్నారు ఈ లోపల డిజైన్ ప్రాబ్లం వచ్చింది అంటున్నారు మొత్తంగా ఆ ప్రాజెక్ట్ని చతికి పడేలాగా చేసినట్టు ఆ బాధ్యత అందరూ తీసుకోవాల్సిన అవసరం కనిపించినా తిలా పాపం తలా నేను అన్నట్టుగా పర్యవేక్షించేటువంటి బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏమని చెప్పింది భూసేకరణ అంశాలు ఉంటాయి నిర్వాసితుల అంశాలు ఉంటాయి ఇవన్నీ అంశాలు ఉంటాయి కాబట్టి కట్టుబడి అనేది మాకివ్వమని చెప్పి చెప్పినటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రానికి ఆ కట్టుబడి బాధ్యత ఇవ్వడం జరిగింది పర్యవేక్షించడం వరకే పోలవరం ప్రాజెక్ట్ పీపీఏకి సంబంధించినటువంటి బాధ్యత అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మాకు కనీసం కూర్చోటానికి ఆఫీస్ ఇవ్వండి అన్నా కూడా జాప్యం చేసినటువంటి పరిస్థితి అది మీకు బాగా తెలిసినటువంటి విషయం కనుక వారు సహకరిస్తేనే ఇక్కడ ఏదన్నా కేంద్ర ప్రభుత్వం పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది కనుక రాష్ట్ర ప్రభుత్వాలకి ఇప్పుడు కూడా మేము చేస్తున్నటువంటి అభ్యర్థన మీరు సహకరించండి ఏదైతే నిర్వాసితుల జాబితా ఉన్నదో మరి ఛానల్స్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో మరి డిజైన్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో మీరు మీరు ఎప్పటికప్పుడు మీరు సహకరిస్తూ ఉంటేనే కేంద్ర ప్రభుత్వం ఏదన్నా చేసేటువంటి అవకాశం మీకు ఇక వ్యక్తిగతమైన కంక్లూడ్ చేస్తూ వ్యక్తిగతమైన కొన్ని ప్రశ్నలు పురంధరీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే చాలా క్రూయల్గా కనిపిస్తూ ఉన్నాయి దీనిలో అడ్జస్ట్ అవ్వటం సాధ్యం అని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారు రెండు వేల నాలుగవ సంవత్సరంలో నేను రావటం జరిగిందండి ఇప్పటివరకు మనగలిగాను ఇంకా ముందు కూడా మనగలుగుతాను మీరు సాఫ్ట్ అగ్రెసివ్గా ఉండరు సో అడ్జస్ట్ అవడం కష్టం ఎలా ఫిట్టింగ్ అవుతారు అని చెప్పి చాలామంది అనుకుంటారు నాకు ఇప్పుడే కదండి బాధ్యతలు ఇచ్చారు ఇంకా త్రీ ఇయర్స్ టైం ఉంది కాబట్టి మీరు చూస్తారు ఏ విధంగా నేను మనగలుగుతాను అని సో వీళ్ళు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ లాగా వాయిస్ రేజ్ చేసి అదే తరహాలో మీరు మీ పార్టీ తరఫున రిప్రజెంట్ చేయగలిగే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే అందరూ అదే చూస్తూ ఉన్నారు ఎవరు ఎంత గట్టిగా మాట్లాడితే అంత పెద్ద గట్టిగా మాట్లాడటం అంటే అర్థం ఏమిటండి గట్టిగా మాట్లాడటం అంటే అరవటమా లేకపోతే సమర్థమా తిట్టడం అయితే నేను చేయలేదు సమర్థవంతంగా ఇష్యూస్ లేవనెత్తడం అయితే నేను చేయగలను ఇవాళ ఫైనాన్సెస్ ఇష్యూ లేవనెత్తితే ఇవాళ్ళు ఎంత చర్చ జరుగుతుంది ప్రజలందరూ ఆలోచించుకుంటున్నారు కదా నిజమే రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా మోసపూరితంగా నిర్వహ బాధ్యత చే నిర్వహించిందని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారా లేదా సో అది కూడా గట్టితాను సో కాంట్రవర్సీస్కి సిద్ధంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయాలంటే కాంట్రవర్సీస్కి సిద్ధం పబ్లిక్ లైఫ్ అన్న తర్వాత దేనికన్నా సిద్ధంగా ఉండాల్సిందే కానీ అన్నారు కాబట్టి కాంట్రవర్సీ క్వశ్చన్ అడుగుతాను మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి పదవులు తీసుకున్నారు తర్వాత అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు ఇక్కడ ప్రధాన కార్యదర్శి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలు ఇది రాజకీయ అవకాశం మాదం అనుకో అనుకోవడానికి అవకాశం లేదా పుట్టింది తెలుగుదేశం నేపథ్యం ఉన్న కుటుంబం పెరిగింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజకీయం చేస్తుంది బీజేపీ ఇది పచ్చి రాజకీయ అవకాశవాదం నేను తెలుగుదేశం పార్టీలో సభ్యురాలుగా నేను లేనండి నా తండ్రి గారు ఆ పార్టీని స్థాపించారు కానీ నా రాజకీయ ప్రస్థానం అనేది కాంగ్రెస్ పార్టీతో అనుకోని అనూహ్యమైనటువంటి పరిస్థితిలో అనుకోకుండా నేను ఆలోచించుకునే లోపే నేను కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టడం జరిగింది అండ్ కాంగ్రెస్ పార్టీలోనే మీరు అన్నట్లుగా ఎనిమిది సంవత్సరాలు మంత్రిత్వ శాఖ బాధ్యతలను కూడా నేను నిర్వహించడం జరిగింది ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరుగుతున్నదో నేను చాలా ఖచ్చితంగా అటు సోనియా గాంధీ గారికి మన్మోహన్ సింగ్ గారికి ఇద్దరికి కూడా నేను నేను చెప్పినటువంటి విషయం ఒకటి పోలవరం ప్రాజెక్టు మీరు కేవలం జాతీయ హోదా జాతీయ హోదా కల్పించాలి అనేటువంటి ఒక విషయం అది ఖచ్చితంగా మీరు కట్టుబడి ఉంటేనే దానికి తోడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని అప్పుడున్నటువంటి పరిస్థితులు అడ అడగటం జరిగింది కానీ బిల్లు లోక్సభలో వచ్చినటువంటి సందర్భంలో ఈ రెండు ప్రస్తావన లేదు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏవైతే ఆరు మండలాలు ముంపు గురవుతాయో అవి తెలంగాణలో ఉన్నాయి వాటిని తీసుకొచ్చి మీరు ఆంధ్ర రాష్ట్రలో కలపకుండా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది అని చెప్పి ఎలా భావిస్తాం మనం కనుక అప్పుడు ఖచ్చితంగా అడిగింది ఏంటంటే ఆ మండలాలు ఇటు చేర్చండి అని అన్న తర్వాత వారు ఆ ప్రస్తావనే అసలు చేయలేదు చేయనటువంటి సందర్భంలో నేను పార్టీకి నేను రిజైన్ చేయటం జరిగింది ఆ తర్వాత జాతీయ పార్టీలో ఉండాలి అనేటువంటి ఆలోచన ఆ ఆలోచన సందర్భంలో నాకు భారతీయ జనతా పార్టీలో నేను చేరు కానీ గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా చూస్తే మీరు ఒక పార్టీలో ఉన్నారు మీ భర్త దక్కుపటి వెంకటేశ్వరం ఇంకో పార్టీలో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక పార్టీలో ఉన్నారు మీ కుమారుని కూడా రాజకీయాల్లోకి రావాలని చెప్పి అనుకుంటున్నారు అతను మీ పార్టీలో మీతో ఉంటాడా లేదు అనుకుంటే ఇంకో పార్టీలో చేరే అవకాశం చెప్తున్నట్టు చెప్తున్నట్టుందండి మీరు మా అబ్బాయి రాజకీయాల్లోకి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు టేక్ బిడ్డల యొక్క నిర్ణయాన్ని గౌరవించే తల్లిదండ్రుల మేము వారి నిర్ణయం ఏ రకంగా తీసుకుంటాడు ఆయనకి ఇక్కడ పాయింట్ అది కదా రాజకీయ అవకాశవాదం అనే పాయింట్ మీరు ఒక పార్టీలో ఉండి కుటుంబంలో ఉన్నవాళ్ళు ఇంకో పార్టీలో ఉంటారు కుటుంబం బ్రాడ్గా మీకున్న పెద్ద కుటుంబంలో ఉన్నవాళ్ళు ఇంకో ప్రత్యర్థి పార్టీగా కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఇదంతా రాజకీయ అవకాశంగా వాదంగా పరిగణించే వాళ్ళు కూడా ఉన్నారు ఎట్లా పరిగణిస్తారండి అది అవకాశవాదం అని అనేక కుటుంబాలు కుటుంబంలో ఇద్దరు ముగ్గురు సభ్యులు రెండు మూడు పార్టీలు ఉన్నటువంటి నేపథ్యం ఇంతకుముందు కూడా ఉన్నటువంటి చరిత్ర కనుక వాళ్ళ కొత్తగా మమ్మల్ని తప్పుబట్టం అనేది సరికాదు అని నేను భావిస్తాను అయినప్పటికీ ఇప్పుడు మా నా నా భర్త ఇప్పుడు రాజకీయాల్లో లేరు ఆయన వైదొలిగారు నా బిడ్డ ఇంకా నిర్ణయం తీసుకోలేదు సో రాజకీయాల్లో ఉన్నది ఒక్కదాన్ని గారు అంటారు సహాయం తీసుకోవటంలో లేదా వారు నాకు సలహా ఇవ్వటంలో కానీ వెనకాల ఇప్పుడు ఈ అప్పులకు సంబంధించిన డేటా తీసుకురావటం అందరు తెలుగుదేశం రాసిచ్చిన స్క్రిప్ట్ అంటున్నారు కానీ దగ్గపటి వెంకటేశ్వర రాసిచ్చిన స్క్రిప్ట్ అని చెప్పి కొంతమంది నమ్మేవాళ్ళు ఉన్నారు నేను ఇందాకన్నట్లుగా భర్తగా వారు అన్ని విధాలా నాకు ఇంతవరకు కూడా సహకరించారు ఇంకా ముందు కూడా సహకరిస్తారు దాంట్లో తప్పు అని చెప్పి వేలెత్తి చూపడం సరికాదు ఆంధ్రప్రదేశ్లో ఎంత వద్దనుకున్న కులం అనేది చాలా కీలకంగా ఉంది సో చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీ కాపు సామాజిక వర్గ నాయకత్వాన్ని పెట్టి ఒక ప్రయోగం చేసింది కన్నా లక్ష్మీ సోమవీరాజు రూపంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన వద్దని చెప్పినా కూడా ఆయనకి ఆ కులం రూపు నేపథ్యంలోనే చూస్తూ ఉన్నారు మిమ్మల్ని భారతీయ జనతా పార్టీలో కమ్మ సామాజిక వర్గానికి వ్యక్తిగా మిమ్మల్ని ఇక్కడ రిప్రజెంట్ చేయటం వెనుక ఏమన్నా కుల రాజకీయ సమీకరణలో ఏమన్నా ఆలోచిస్తున్నారా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం సబ్కె సాత్ సబ్కా వికాస్ అందరినీ కలుపుకుంటూ మనం అభివృద్ధిని సాధిద్దాం అనేటువంటి ఆలోచన ఈ సబ్బన్న పదంలో కుల మత వర్గాలకి తా ఉంటుంది అని చెప్పి నేను భావించడం లేదు నాకు ఇచ్చినటువంటి ఆదేశం కూడా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళమని కనుక ఖచ్చితంగా వీ విల్ రీచ్ అవుట్ టు ఎవ్రీబడి భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ కావచ్చు పని విధానం కావచ్చు విశ్వసించి ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నటువంటి వారందరినీ కూడా మేము ఆహ్వానిస్తాం వారందరూ కూడా మాతో కలిసి నడువు పొలిటికల్ సర్కిల్ ఒక స్మాల్ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న ఒక చర్చని మేము ముందు పెడతాను రైట్ రాంగ్ చెప్పండి ఐ మే బి రాంగ్ సో మీరు బీయింగ్ ఏ ఎన్టీఆర్ కూతురుగా లేకపోతే తెలుగుదేశం పార్టీ రూట్స్ ఉన్న వ్యక్తిగా దగ్గుపేట వెంకటేశ్వర తెలుగుదేశం పార్టీని ఆయన ఇనీషియల్గా గ్రో చేసిన వాటిలో ఎన్టీఆర్తో ఆయన కొనసాగి తర్వాత బయటకు వచ్చిన వ్యక్తిగా మీ ఈ నేపథ్యాన్ని బేస్ చేసుకొని తెలుగుదేశం పార్టీని ముక్కలు ముక్కలు చేసి తెలుగుదేశం పార్టీ నుంచి మనుషులు లాగేయటం కోసం మిమ్మల్ని తీసుకొచ్చి ప్లాన్ చేశారు అని చర్చ చేసేవాళ్ళు ఉన్నారు దానికి ఆన్సర్ ఒక థ్రిల్లర్ సినిమాకి ఏ స్క్రిప్ట్ రాసినట్టు ఉందండి ఇది నన్ను అడిగితే నేను ఇందాక చెప్పాను ఏ పార్టీని ముక్కలు చేయమని కాదు భారతీయ జనతా పార్టీని సంస్థాగతంగా ఎలా బలోపేతం చేసుకుంటూ రాజకీయంగా ఏ రకంగా మేము ఎదుగుతాం ఈ రెండు విషయాల మీదే మా దృష్టి అంతా కూడా ఉన్నది ఆ దిశగానే మేము అడుగులు వేసుకుంటూ రేపు వాళ్ళ సంస్థాగతంగా కావచ్చు రేపు మేము పదవ తారీఖు నిర్వహించేటువంటి ఆందోళన కార్యక్రమం కావచ్చు ఆ దిశగానే ఆలోచన ఆలోచించి ముందుకు మీరు కూతురుగా ఎన్టీఆర్ లెగసీని నందమూరి తారక రామారావు లెగసీని మీరు కూడా మీ పార్టీ నుంచి ముందుకు తీసుకెళ్ళడానికి అది రాజ జనంలోకి తీసుకెళ్లి రాజకీయం చేయడానికి వాడుకుంటారు వారి ఆలోచన విధానం ఏదైతే ఉందో సమాజమే దేవాలయం పేదవాడే దేవుడు అనేటువంటి ఆలోచనతోటి వారు రాజకీయాల్లోకి రావటం జరిగింది ఇవాళ వారసులు అనేటువంటి వారు కేవలం రక్తం పంచుకుని పుడితే పుట్టినంత మాత్రం వారసులు కారండి ఎవరైతే వారి ఆలోచనని వారి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుని వెళ్తారో వారందరూ కూడా వారసులే కనుకనే వారికి కోట్లాది మంది వారసులు ఉన్నారని చెప్పి నేను గట్టిగా భావిస్తాను మరి ఇందాకన్నట్లుగా సబ్కే సాత్ సబ్కా వికాస్ ఏదైతే ఉందో అది దానికి అనుగుణంగానే ఉంది దాని ఆ ఆలోచనతో మేము ముందుకెళ్ళం ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ హైదరాబాద్లో అమిత్ షాని జూనియర్ ఎన్టీఆర్ కలిసారు జూనియర్ ఎన్టీఆర్ మీ కుటుంబ సభ్యుడే సో అప్పుడు ఆ రోజుల్లో అనుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ డైరెక్ట్ ఆర్ ఇన్డైరెక్ట్ భారతీయ జనతా పార్టీ రాజకీయాలకు ఆకర్షణలు అవుతున్నారు దగ్గరికి వస్తున్నారు క్యాంపెయిన్ చేస్తారని అంటున్నారు సో రేపు ఆంధ్రప్రదేశ్లో మీరు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అయిన సందర్భంగా ప్రీవియస్ అమిత్ షాన్ జూనియర్ ఎన్టీఆర్ కలిసిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీకి ప్రచారాన్ని అనుకో ఇంకోదానికో వాడుకునే అవకాశం ఉంది ముందుగా మనం గుర్తించవలసినటువంటి విషయం ఆనాడు అమిత్ షా గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని కలవటం అనేటువంటి అంశం వచ్చేటప్పటికీ అది ఒక కార్యక్రమంలో భాగంగా వారు కలవటం జరిగింది అప్పట్లో పార్టీ ఇచ్చినటువంటి ఆదేశం ఏమిటంటే ఎవరైనా సరే అగ్రనాయకులు ప్రభావితం చేయగలిగినటువంటి వారందరూ ఎవరైతే ఉన్నారో వారికి కొంత భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం గురించి వారికి తెలియనటువంటి నేపథ్యం నేపథ్యంలో మనం వారిని కలిసి భారతీయ జనతా పార్టీ హిస్టరీ కావచ్చు లేదంటే సిద్ధాంతం కావచ్చు వివరించి చెప్పి వారికి భారతీయ జనతా పార్టీ గురించి తెలియజేయడం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఆనాడు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా మేము అనేక మందిని కలిసాం అలాగే అమిత్ షా గారు కూడా కలిశారు కాకపోతే అమిత్ షా గారు దేశానికి సంబంధించినటువంటి హోంమంత్రి జూనియర్ ఎన్టీఆర్ గారేమో చలనచిత్ర రంగంలో ఒక అగ్ర నాయకుడు కాబట్టి దీనికి ఒక రకమైనటువంటి రంగు పులిమేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉన్నది కానీ ఇది ఒక కార్యక్రమంలో అంతర్భాగం మేమందరం కూడా ఆ కార్యక్రమాన్ని చేసాం కానీ జనసేన ఏదైతే మళ్ళీ ఇందాక అడిగిందో మళ్ళీ అడుగుతున్నా ఫైనల్ కంక్లూడ్ చేసేటప్పుడు జనసేన తెలుగుదేశంతో వెళ్ళాలి అని భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తీసుకొస్తే భారతీయ జనతా పార్టీ నిర్ణయం ఎలా ఉంటుంది అది పైన నాయకత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అది ముందు అసలు నా పార్టీ స్ట్రాంగ్ గా ఉంటే నేను ఒక ఒపీనియన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో వాట్ ఇస్ నేను అదే అంటున్నానండి ముందు ముందు నా పార్టీ మా పార్టీ ఇక్కడ స్ట్రాంగ్ గా ఉంటే వీ కెన్ గివ్ వాట్ ఎవర్ ప్రపోజల్స్ వీ వాంట్ ద సెంటర్ సో ప్రస్తుతం పార్టీని నేను బలోపేతం చేసుకోవాలి వారు అడగనివ్వండి వారు నేను ఇందాక అన్నట్టుగా ఎన్నికలకి రెండు మూడు నెలల ముందే వారు ఈ విషయాల మీద దృష్టి పెడతారు వారు అడి వారు అడిగినప్పుడు డెఫినెట్గా మా భారతీయ జనతా పార్టీ టార్గెట్ మీరు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏం టార్గెట్ పెట్టుకున్నారు ఒక నిర్ణయాత్మకమైన శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదగాలి ఒక బలీయమైనటువంటి శక్తిగా ప్రజలు గుర్తించాలి అంటే నెంబర్ బలీయమైనటువంటి శక్తిగా స్ట్రాంగ్ ఒక స్ట్రాంగ్ నో స్ట్రాంగ్ మీన్స్ నెంబర్ పాలిటిక్స్ నాట్ నెసెసరీ బట్ స్టిల్ ఏమిటంటే ఖచ్చితంగా మేము ఒక బలమైనటువంటి శక్తిగా ఎదగాలంటే ఇందాక మీరు అన్నారు మాకు వచ్చినటువంటి ఓట్ శాత మీద శాత మీద మీరు సో దానికంటే ఎంత పెరగాలి అన్నది మేము ఎంత పెరిగినా కూడా ఇట్ ఇస్ గోయింగ్ టు బీ ఒక బలమైనటువంటి శక్తిగా మేము ఎదగటమే ప్లస్ ప్రజలు మమ్మల్ని గుర్తించాలి ఎస్ ప్రజల్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ కాగలగాలి ఎస్ భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం పోరాడే పార్టీ అనేటువంటి కాన్ఫిడెన్స్ ప్రజల్లో కలగాలి అది మా కొలమానం సో నెంబర్లు పది సీట్లు పదిహేను సీట్లు ఇరవై సీట్లు గెలవాలని టార్గెట్లు ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ అండి రాజకీయాలు చాలా డైనామిక్ గా ఉంటాయి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి నెక్స్ట్ మినిట్లో కూడా ఉండదు తెలంగాణలో ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ అన్నారు సెవెంటీ ఫైవ్ గెలుచుకోవడం కోసం టార్గెట్లు అని చెప్పి పెట్టుకొని తిరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక టార్గెట్ సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది మా ఇంటర్నల్ ఇష్యూ అది మేము ఇంటర్నల్గా మేము ఎంత టార్గెట్ పెట్టుకుంటాం అనేది మేము ఇంటర్నల్ గా మేము డిస్కస్ చేసుకుని సీట్ ఐడెంటిఫికేషన్ వర్క్ చేయటమా ఎలాగూ ఏమిటి అనేది మేము ఇంటర్నల్ గా చేసుకునేటువంటి డిస్కషన్ అవన్నీ బాహ్యంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు మీరు వ్యక్తిగతంగా ఎక్కడి నుంచి ఎంపీ పార్టీ చేయమంటే రిగ్రెట్ అవ్వలేదండి ప్రజలు చక్కగా ఆశీర్వదించారు నాలుగున్నర లక్షలు ఓట్లు వచ్చినాయి అంటే అదేమో తక్కువండి ప్రజలు నన్ను చక్కగా ఆశీర్వదించారు నేను ఎప్పుడు నేను రిగ్రెట్ కాలేదు లాస్ట్ టైం విశాఖపట్నంలో పరాజయం పాలైనా కూడా నేను బాధపడలేదు ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్ గెలి అనేవి మనం వీ హ్యావ్ టు టేక్ సో అది ఎంపీగా ఐ హావ్ నేను వాట్ ఎవర్ ద పార్టీ యాజ్ అ కార్యకర్తగా ఐ అబైడ్ బై ద డైరెక్షన్స్ గివెన్ బై ద పార్టీ థ్యాంక్ యూ వెరీ మచ్ పురంధ్రేశ్వర్ గారు మీరు టైం ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా సక్సెస్ఫుల్గా మీరు పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి